విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో నేటి నుంచి 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి బ్రహ్మరాంబ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించే శాకంబరి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని తాజా పండ్లు కూరగాయలతో అలంకరించనున్నామని ఆమె తెలిపారు. ఈ సీజన్ లో 100,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించేందుకు వస్తారని, వాటికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఆమె పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో నేటి నుంచి 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి బ్రహ్మరాంబ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించే శాకంబరి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని తాజా పండ్లు కూరగాయలతో అలంకరించనున్నామని ఆమె తెలిపారు. ఈ సీజన్ లో 100,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించేందుకు వస్తారని, వాటికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఆమె పేర్కొన్నారు. పుష్పాభా నాసా దండ విరాజిత తారాగాంధి తిరస్కారీ నాసా భరణభాసురా కదమ మంజరి వృత్తా కర్ణ పురమనోహరా.